హర్యానా జమ్మూ కాశ్మీర్లో మొత్తం కూడా ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ ఎన్నికల ఆ ప్రక్రియ అయితే ముగిసింది. దాంతో ఇప్పుడు 8వ తారీఖున మొత్తం కూడా ఈ రెండు రాష్ట్రాల యొక్క రిజల్ట్ రాబోతున్నాయి. అయితే దీంట్లో ఎవరు గెలుస్తారు అనేది ఈ రోజుతో మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇక్కడ రావటం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ అన్నీ కూడా ఇండియా కూటమికే ఎక్కువగా మొత్తం అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ కూడా మొత్తం సర్వే సంస్థలన్నీ ఇండియా కూటమికే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనేది అయితే తేల్చి చెప్పాయి. అయితే దీని మీద హంగు మీద బీజేపీ అయితే ఆశలు పెట్టుకుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ హర్యానాలో కానీ అంటే హర్యానాలో 2 సార్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నా సరే ఈసారి కాంగ్రెస్ కూటమికి పూర్తిగా అనుకూలంగా ఉందనేది అయితే ఇప్పుడు స్పష్టంగా మొత్తం కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తెలుస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనేది తర్వాత ఉంచినా ఇప్పుడున్న 2 రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి బీజేపీకి అయితే ఎదురుదెబ్బ తగులటం ఖాయము అనేది అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ తీసేటువంటి ఎఫెక్టు అంటే ఇక్కడ 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున బీజేపీ కూటమి అయితే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రజలు 60% దాకా ఓటింగ్ కూడా అక్కడ జరిగింది. ప్రశాంతంగా కూడా ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏం గెలుస్తుంది అనేది అయితే అందరికీ కూడా కాశ్మీర్ ఎన్నికల్లో ఏం గెలుస్తుంది 370 ఆర్టికల్ 370కి రద్దుకి మొత్తం కూడా కాశ్మీర్ ప్రజలు మొత్తం పట్టం కడతారా అనేది కూడా చర్చనీయాంశం వచ్చిన వేళ ఇక్కడైతే ఈ ఎగ్జిట్ పోల్ సర్వీస్ అయితే హంగు రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎన్సీ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి రావచ్చు అనే అంచనాలు అయితే వేయటం జరిగింది. ఇటు హర్యానాలో ముందు చూసినట్టయితే ఇక్కడ పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ కూటమికి 55 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి కూటమికి 26 స్థానాలు, INLDకి 2 నుంచి 3 స్థానాలు, తర్వాత జేజేపీకి 1 స్థానం వచ్చే అవకాశం ఉందనేటైతే పీపుల్స్ పల్స్ ఈ హర్యానా విషయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా సట్టాబజార్, ఇది కూడా కీలకమైన సర్వే సంస్థ, దీంట్లో సట్టాబజార్ దాంట్లో కూడా కాంగ్రెస్కి హర్యానాలో 50 స్థానాలు వస్తాయనేది అయితే సట్టాబజార్ అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి 25 స్థానాలు, బీజేపీ కూటమికి 25 స్థానాలు వస్తాయని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ABPC ఓటర్, ఇక్కడ ABPC ఓటర్ అయితే బీజేపీకి అనుకూలంగానే హర్యానాలో సర్వే ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చింది. బీజేపీ ఏకంగా 90 స్థానాలకి 78 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ కూటమి 8 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అయితే ABPC ఓటర్ చెప్తున్న సర్వే. అదేవిధంగా న్యూస్18, ఇక్కడ న్యూస్18 సర్వే కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఇక్కడ 75 స్థానాలు బీజేపీ కూటమికి వస్తాయని, తరువాత కాంగ్రెస్ 10 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొన్ని మెజార్టీ సంస్థలు కూడా మొత్తం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ 2-3 సంస్థలు అయితే బీజేపీకి ఎడ్జిచ్చాయి, తర్వాత ఇంకొన్ని సంస్థలు అయితే కాంగ్రెస్ కూటమికి ఇచ్చాయి. అయితే మొత్తం మీద ఎక్కువ సంస్థలు అయితే హర్యానాలో ఈ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ విజయావకాశాలకే ఎక్కువ ప్రాధాన్యత అంటే సర్వేలో తేలిందని అయితే చెప్పడం జరిగింది. ఇంకా మనం కాశ్మీర్ విషయాన్ని చూసినట్టయితే పీపుల్స్ పల్స్ సర్వేలో ఇక్కడ మొత్తం కూడా ఎన్సీని అంటే నేషనల్ కాన్ఫరెన్స్ని 33 నుంచి 35 స్థానాలు వస్తాయని, అదేవిధంగా కాంగ్రెస్కి 13 నుంచి 15 స్థానాలు వస్తాయని అయితే అంచనా వేయడం జరిగింది. అంటే ఇంచుమించు 45 ఈ రెండింటికి కాంగ్రెస్కి ఎన్సీకి కలిపి 45 స్థానాలు దాటే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇది పీపుల్స్ పల్స్ సర్వే. అదేవిధంగా అక్కడ బీజేపీ కూటమికి 23 నుంచి 27 స్థానాలకి పరిమితం అవుతుంది అనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా పీడీపీ, ఇక్కడ పీడీపీ ఏదైతే ఉందో పీడీపీకి 7 నుంచి 11 స్థానాలు, అదేవిధంగా ఏఐపీకి 0 నుంచి 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. అదర్స్ అంటే మిగతా స్వతంత్రులు పార్టీలు అయితే 4 నుంచి 5 స్థానాలు గెలుచుకునే అవకాశం అని అయితే చెప్తాను. అదేవిధంగా రిపబ్లిక్ మ్యాటర్స్ సంస్థ చెప్పిన దాంట్లో జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి 25 స్థానాలు వస్తాయి అనేది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్కి 12, ఎన్సీకి 15, అంటే ఇంచుమించు దాంట్లో ఈ కాంగ్రెస్ ఎన్సీ కూటమికి కలిపి 27 స్థానాలని ఇక్కడ రిపబ్లిక్ మ్యాటరేజ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా
ఆ పీడీపీకి 28 స్థానాలు వస్తాయి అనేది అయితే ఇక్కడ రిపబ్లిక్ మ్యాటర్స్ అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా అదర్స్కి 7 స్థానాలు వస్తాయనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో సంస్థ ఇండియా టుడే సి హోటల్ ఇక్కడ కాంగ్రెస్ ఎన్సీ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి 40 నుంచి 48 స్థానాలు వస్తాయని ఇక్కడ తేల్చి చెప్పింది. అదేవిధంగా బీజేపీ 27 నుంచి 31 స్థానాలకు పరిమితం అవుతుంది, పీడీపీ తర్వాత 2 స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని చూసుకున్నట్టయితే మొత్తం కూడా కాంగ్రెస్ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ రెండింటికి కూటమికి మొత్తం విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని పోటీ ఇస్తుంది కాబట్టి హంగ్ ఏర్పడుతుందా అనే పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఇక్కడ హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఈ రెండిట్లో కూడా వస్తే కాంగ్రెస్ లేకపోతే హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని అయితే మెజార్టీ సర్వేలు చెప్పడం అయితే జరిగింది.